అంబుజో ఏంట్రా మేస్తున్నావా ఆహా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడికే పాయస ప్రియుడు ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు ఇదిగోండి అత్తయ్య అందరికీ నువ్వే పంచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు నాకు శాంతి లోపలికి వెళ్ళి గ్లాస్ తీసుకురా చూసావా వాడి గాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిన ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది అత్తయ్య మధ్యాహ్నం భోజనానికి అందరూ మా ఇంటికి వచ్చేయండి మరి నాకు అయ్యో నీకు లేదురా నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో లోపల పాప బుజ్జిగాడు ఉన్నారు చాలు చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసల్దాన్ని అయిపోవాలనా ఎందుకు నీకు ఈ కుట్ర బుద్ధి సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీదో భుజం మీదో ఉయ్యాల్లోనో మర్యాదగా తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు రావక్కర్లేదులే ఓకే రావద్దా నువ్వు చిన్నపిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా నాకు అప్పటికి 10 ఏళ్ళుంటాయి మరి నీకేమో 2 ఏళ్ళుంటాయి అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళాం నేను నిన్ను ఎత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరు ఎత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్ను ఎత్తుకుని కొండెక్కడం మొదలు పెట్టానా 2 మెట్లు ఎక్కానా లేదో జారి కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ఢమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతుల్లో ఉండేవాడివి అది మరి ఆశ దోశ ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చండి సార్ అన్నట్టు మన బుజ్జిగాడు రాలేదేమిటి వాడు అద్దం ముందు నుంచి కదలడం లేదు కుర్రకారికి ఇంకేం పని అడుగో వచ్చాడు అరే అదేమిటో పిల్ల జమీందారులో వచ్చావు అది వాళ్ళ నాన్నగారి జుబ్బా బుజ్జిగారు ఏంటి ఇక్కడ ఎవరైనా పిల్లనివ్వడానికి రెడీగా ఉన్నారనుకుని వచ్చారా త్వరగానడు ఏం పిల్లడా నేను వచ్చిన దగ్గర నుంచి నీ గురించి అడుగుతూ ఉన్నాను చాలా రోజులుగా దేశ సంచారంలో ఉన్నాను అందులోనూ ఈ ఊరికి బొత్తిగా రాలేదు కాకపోతే నువ్వు వచ్చావన్న విషయం మాత్రం తెలుసు అదెలా యుక్తితో నేను ఆలోచిస్తాను సంతలో మీ అమ్మగారిని కలిశాను ధైర్యం చెప్పాను మీ అబ్బాయి గొప్ప విజయం సాధిస్తాడు వృద్ధిలోకి వస్తాడు అని ఇదిగో మెచ్చుకుని 10 రూపాయలు ఇచ్చారు పోతే నిన్నొకసారి చూసి పోదామని వచ్చాను నీ చిన్నతనంలో నన్ను ఒక బూచాన్ని చేసి మీ అమ్మ నిన్ను భయపెట్టేది ఆ భయం ఇప్పటికే ఉందా భయమా తొక్కేం కాదు సరే గాని నేను అడిగే ప్రశ్నకి కరెక్ట్ గా సమాధానం చెప్పు ఇప్పుడు నా మనసులో ఏం ఆలోచన మెదులుతోంది వింతైన కోరికలేవో నీ మనసులోకి చొరబడుతున్నాయి ఆ అనుభూతి నీకు కలిగిందటో Thank you.
అయిందా? లేదు ఇంకా. తోడుకోడళ్ళిద్దరూ ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్లారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసింటారే? ఎప్పుడు నాకు అసలు వీళ్లతో ఇబ్బందే లేదు కదా. కాకపోతే వీళ్లతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడక్కోయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్లి కొడుకు వృద్ధిలోకి రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు, ఏంటమ్మా ఇలారా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లాడికే. పైకి మడుచు కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిగ్గా తీసిపారేకు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి, నీకు పంచెత్త చేస్తావా? ఏంటది రా, ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే, ఈవేళ వెళ్ళాలని లేదులే, కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు ఆ గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర వచ్చింది. తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, 2 డజన్లు. 1/2 డజన్ నలుపు, ఉదారెరుపు 1/2 డజన్, ఆకుపచ్చ 1/2 డజన్. 1/2 డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం.